నెల్లూరు జిల్లా సీతారామపుర మండలం పోకలవారిపల్లి గ్రామ సమీపంలో ప్రాచీన శివక్షేత్రమైన శ్రీ గడిక సిద్ధేశ్వర ఆలయ ముఖద్వారం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. బాలైపల్లి గ్రామానికి చెందిన కొమ్మరిశెట్టి సుబ్బారావు సుబ్బరత్నమ్మ దంపతులు సొంత నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు. వేద పండితులు మంత్రోచ్చారణ నిర్వహించగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి సుబ్బారావు దంపతులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న సుబ్బారావు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి అందరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల సోంపల్లి గ్రామంలో గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గడ్డం శ్రీనివాసులు కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతయ్య, ప్రవీణ్, క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ కలువెల జ్యోతి, సర్పంచ్ భాగ్యకుమారి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.